అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. నేను అయితే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంకా తిరుమల బయలుదేరుతున్నాం అన్నమాట. పండుగకి ఎంటుకలు తీయించాలని ఒక వీడియోలో చెప్పాను కదండి. ఇంకా బాబుకి ఇంకా ఎంటుకలు అవి తీయించడానికి అందరం కలిసి బయలుదేరుతున్నాము. ఊరు నుంచి అయితే ఇంకా అక్క వాళ్ళు, నాన్న వాళ్ళు అందరూ వచ్చారనమాట. అందరూ కలిసి, అత్తయ్య వాళ్ళు అందరం కలిసి తిరుమలకి అయితే బయలుదేరేస్తున్నాము. అమెరికాలో మా తోడుకోళ్ళ వాళ్ళు ఉంటారని చెప్పాం కదండి, వాళ్ళు ఒక్కరే మిస్ అయ్యారనమాట. ఏంటంటే చాలా ట్రై చేశారు రావడానికి, పండుగ ఎంటుకలు తీయించేటప్పుడు రావాలని చాలా ట్రై చేశారు, చాలా కుదరలేదనమాట. ఇక్కడ వచ్చి టెంపుల్ చూడండి, కాళహస్త్రి టెంపుల్ అనమాట, చాలా బాగుంది. అంటే వెళ్తామన్నమాట, ఆ టెంపుల్కి కూడా వెళ్తాము, కుదిరితే ఆ వీడియో కూడా తీస్తానండి. ఇంక ఇదంతా వచ్చి జర్నీ అనమాట. ఇంకా ఇంకొక విషయం చెప్పాలండి, తిరుమలకి ఇంకా మేము నడిచి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా పండుని తీసుకొని అత్తయ్య, మామయ్య గారు పైకైతే, కొండపైకి అయితే వెళ్తారనమాట. ఇంకా నేను, అక్క వాళ్ళు, ఇంకా మావారు అందరూ, నాన్న అందరం నడిచి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అది కూడా వీడియో తీసాను, ఆ వీడియో కూడా యాడ్ చేస్తానన్నమాట. చాలా బాగుంటుంది వీడియో అనేది. తిరుమలకి ఫస్ట్ టైం అనమాట, అందరం ఫస్ట్ టైమే. మా వారు మాత్రము 3 టైమ్స్ అట్లా నడిచారు, కానీ మేము అంటే ఫస్ట్ టైం అనమాట. నాన్న కూడా నడిచాడనమాట. ఇంకా అక్కకి, నాకు, బావకి, పిల్లలు, అందులో పిల్లలు కూడా చాలా బాగా నడిచారండి. అంటే ఈ వీడియో ఇప్పుడు ఈ మధ్య పెడుతున్నాను కదండి, ఈ వీడియో తీసి కొన్ని రోజులు అవుతుందన్నమాట. పిల్లలు కూడా బాగా నడిచారనమాట. ఇంకా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. తిరుమలకి ఏ విధంగా ఎక్కాము, స్టెప్స్ అనేవి బాగుందన్నమాట, మంచిగా బాగా అనిపించిందండి. జర్నీ బాగుంది, అక్కడ దర్శనం అది చాలా బాగుందన్నమాట. ఇంక ఇక్కడికైతే దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి వీడియో అయితే చూడండి, చాలా బాగుంటుంది. ఏది కొట్టండి. చిట్టి పనుకో, పనుకోండి చిట్టి. సతీష్ మన మీద ఒకసారి ఏం కాదు, పనుకోండి. గోవిందా 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 గోవిందా.
ఇంకా ఫైనల్గా ఇంకా తిరుమలకైతే స్టెప్స్ అన్నీ ఎక్కేసి తిరుమలకైతే వచ్చేసామన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా అంటే 6 అట్లా ఇంకా స్టెప్స్ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. మేము వచ్చేలోకి 10:30 అయిందన్నమాట. ఇంకా అందులో పిల్లలు కూడా ఉన్నారు కదండి. ఇంకా కొంచెం సేపు స్లోగా కొంచెం ఫాస్ట్గా అట్లా అట్లాగా వేడికొండల వాడదయ వల్ల స్టెప్స్ అయితే బాగా ఎక్కామన్నమాట. ఎక్కడా కూడా పిల్లలు ఎక్కలేము అట్లా అసలు ఏడవలేదండి. పిల్లలు అయితే చాలా ఫాస్ట్గా అయితే ఎక్కారనమాట. అందులో అయితే మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అంటే పెద్దవాళ్ళం మనం ఎక్కుతాము పిల్లలు ఎట్లాగా అని చెప్పి కొంచెం ఆలోచన చేస్తాము. కానీ దేవుడు మాత్రం పిల్లలకి ఓపిక అంటే వాళ్ళకి తొందరగా అలసిపోరు కదండి. చాలా బాగా అయితే ఎక్కారనమాట. ఇక్కడ వచ్చి ఇంకా పండు మేము స్టెప్స్ ఎక్కేటప్పుడు పండు వచ్చి ఇంకెట్లా ఆడుకున్నాడనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. అంటే మాడవీధుల్లో బాగా ఆడుకున్నారనమాట. రూమ్ కూడా ఇంకా అక్కడ దగ్గరే అండి. ఇంకా మామయ్య గారు అత్తయ్య దగ్గర మేము లేకపోయినా కానీ మేము కొండెక్కేటప్పుడు ఇంకా పండు ఇట్లా ఇంకా అత్తయ్య మామయ్య గారితో కొంచెం ఎంజాయ్ చేశారనమాట. ఇక్కడ కూడా పండు కూడా ఏడిపించలేదంట. హ్యాపీగా కొంచెం అత్తయ్య వాళ్ళతో బాగా ఆడుకున్నారంట. ఇంకా ఆ వీడియో కూడా అత్తయ్య తీసిందనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నాడో, బాగా ఎంజాయ్ చేశాడండి. ఇంకా నెక్స్ట్ వీడియోలు ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ వస్తాయన్నమాట. ఇంకా తిరుమలలో ఇంకా మేము తీసుకున్న రూము ఇంకా మేమేం షాపింగ్ చేస్తాము ఇలాంటి వీడియోస్ అన్నీ ఇంకొక వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఒకే వీడియోలో అంటే లెంత్ ఎక్కువైపోతుంది కదండి, దానికోసం అని చెప్పి రెండు వీడియోలో పెడదామనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చి 1 పెడతాను, 2 నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంకా రీసెంట్గా పండుగ బర్త్డే కూడా అయింది, ఆ వీడియోస్ కూడా మీకు వస్తాయన్నమాట. మంచి మంచి వీడియోస్తో ఇంకా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.